నా పేరు ఆర్ స్వామినాయుడు. ఈ బ్లడ్ బ్యాంక్ పెట్టినప్పటి నుంచి కూడా ఇక్కడే ఉన్నానండి. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నాను. 20 ఇయర్స్ నుంచి అంటే ఇక్కడ కార్యక్రమాలు అనేవి ఎలా జరుగుతూ ఉన్నాయి? చాలా బాగా జరుగుతూ ఉన్నాయండి. 1998లో చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ స్థాపించినప్పుడు ఆయన ఒక పేపర్లో చూసి రక్తం దొరకక చాలామంది చనిపోతున్నారు, ప్రతిరోజు చాలామంది చనిపోతున్నారని ఆ ఒక్క వార్త విని ఆయన చెలించిపోయి ఈ రాష్ట్రంలో, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని కోట్ల మంది ప్రజలుండి రక్తం దొరక మనుషులు చనిపోవడం ఏంటి, అలా జరగకూడదు కదా అని చేత నన్ను అభిమానిస్తున్న ఈ కోట్లాది అభిమానుల్ని ఈ రక్తదానం వైపు తిప్పాలనే ఉద్దేశంతో మంచి మార్గాన్ని ఈ మెగా అభిమానులు అందరినీ కూడా ఈ రక్తదాన ఉద్యమం వైపు నడిపించి చిరంజీవి గారు ఏదైతే బ్లడ్ బ్యాంక్ పెట్టారో అప్పట్లో ఈ తెలుగు రాష్ట్రాల్లో 50,000 యూనిట్లు లభ్యమయ్యాయి. అంటే ఆ రోజు నాటికి మనకు కావాల్సిన సంఖ్య 150,000 యూనిట్లు, 100,000 యూనిట్లు లోటుగా ఉండేది. అంటే సుమారు 100,000 మంది చనిపోయేవారు రక్తం దొరకక. అది జరగకూడదని ఈవేళ ఆయన చేసిన దానికి ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే 600,000 మంది ప్రతి సంవత్సరం కూడా డొనేట్ చేస్తూ ఉన్నారు. ఇంకా షార్టేజ్ జస్ట్ 25,000కి వచ్చిందండి. ఆయన అంచేత వదలకుండా రక్తం దొరకక ఎవరు చనిపోకుండా ఉండాలని చాలా కష్టపడి ఈ బ్లడ్ బ్యాంక్ రన్ చేస్తున్నారు. అంచేతే చిరంజీవి గారు పుట్టినరోజు జరుగుతుందంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో కనీసం లేదంటే 400 రక్తదాన శిబిరాలు నిర్వహిస్తాం. మ్యాక్సిమం మేము కండక్ట్ చేస్తాం. చాలా చోట్ల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కండక్ట్ చేసి ఈ ఎవరికైతే పేద ప్రజలకి రక్తం దొరక ఇబ్బంది పడుతున్నారో వారికి అందే విధంగా చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇంతవరకు 350,000 మంది పేద ప్రజలకి ఉచితంగా రక్తం సరఫరా చేయడం జరిగింది. ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్లో కానీ, ఉస్మానియా హాస్పిటల్లో కానీ, రైల్వే హాస్పిటల్లో కానీ, ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం పొందుతున్న పేదవారు ఎవరైనా సరే, అదేవిధంగా వైట్ రేషన్ కార్డు ఉన్నవారు అందరికీ కూడా ఇక్కడ ఉచితంగా రక్తం సరఫరా చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఎవరైతే 18 సంవత్సరాలు పైబడి 50 కేజీలు వెయిట్ పైబడి ఉన్న వారు ఎవరైనా సరే రక్తం దానం చేయొచ్చు. ఈరోజు ప్రత్యేకంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం, ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే. కాబట్టి మీ అందరికీ మా చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ తరపు నుంచి విజ్ఞప్తి, ప్రతి ఒక్కరూ కూడా ప్రతి 3 నెలలకు రక్తదానం చేసి ఈ పేద పేదలను ఆదుకుంటారని, ముఖ్యంగా యాక్సిడెంట్లు జరిగేటప్పుడు కానీ లేకపోతే అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కానీ, డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు కానీ, ఫైర్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు అప్పుడు చాలా ఎమర్జెన్సీగా రక్తం అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఈ సమాజంలో మన సామాజిక స్పృహతో మన బాధ్యతగా ఇది మీరందరూ కూడా రక్తదానం చేసి ఈ పేద ప్రజల్ని అందరినీ ఆదుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చక్కని మెసేజ్ ఇచ్చారు సార్. అలాగే మరి అంటే ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలు ఏమున్నాయో చెప్తారా అండి? ఇక్కడ రెగ్యులర్గా ముఖ్యంగా వరల్డ్ బ్లడ్ డొనర్స్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ రక్తదాన శిబిరం నిర్వహిస్తాం. అదేవిధంగా గవర్నమెంట్ వారు ఏదైతే ప్రతి సంవత్సరం వరల్డ్ బ్లడ్ డొనర్స్ డే సందర్భంగా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అండ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కౌన్సిల్ వీరిద్దరూ కలిసి కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. అది ఈసారి ఉస్మానియా మెడికల్ కాలేజీ గ్రౌండ్స్లో జరుపుతున్నారు. మేము అధిక సంఖ్యలో రక్తదాతలు వెళ్ళి అక్కడ రక్తదానం చేసి అక్కడ గవర్నమెంట్ నిర్వహిస్తున్న ఈ వాక్కి, రక్తదాన అవేర్నెస్ వాక్కి మేము కూడా పార్టిసిపేట్ చేసి అది విజయవంతం చేసి అందరం కూడా వచ్చి మన చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం ఎవరైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ బ్లడ్ ఇచ్చారో 10 సార్లు 20 సార్లు 30 సార్లు, మా దగ్గర అయితే 50, 60, 70, 134 సార్లు ఇచ్చిన వ్యక్తి ఏకైక వ్యక్తి ఉన్నారు, సంపత్ కుమార్ గారని. ఇటువంటి ముఖ్యమైన దాతలందరినీ రేపు సత్కరించుకుంటాం. రెగ్యులర్గా చిరంజీవి గారు పుట్టినరోజుకి ఈ వరల్డ్ బ్లడ్ డొనర్స్ డే ఈ 2 రోజుల్లోని మా దగ్గర రెగ్యులర్గా బ్లడ్ ఎవరైతే ఇస్తున్నారో వారిని ఘనంగా సత్కరించుకుంటూ ఉంటాం. చాలా చక్కని మెసేజ్ ఇచ్చారండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.